ಚೌಳ ಸುದೀರ್ಘ ರಾಜಕೀಯ ಅನುಭವವನ್ನು ಸುದೀರ್ಘ ರಾಜಕೀಯಲ್ಲೂ ಕಂಡ ಮಹನೀಯರು ಆನಾಟಿ ಸಮೈಕ್ಯ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಎಂಎಲ್ಸಿಗಾ ಅನೇಕ ರಕಾಲ ಪದವನ್ನು ಅಧಿಷ್ಠಿಸಿ 15 ಸಾರ್ಲು ಶಾಸನಸಭೆಯಲ್ಲಿ ಬಜೆಟ್ ಮಾನಿಡು ಈ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಸಮೈಕ್ಯ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ 14 ಏಳು ಪಾಟು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ವ್ಯವಹರಿಸಿದ ಮಾನಿಡು ವಾರು తమిళనాడు గవర్నర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో వారితో గడిపేటువంటి భాగ్యం కలిగింది. ఆ క్రమంలో అపారమైన అనుభవం కలిగిన ఏ సబ్జెక్ట్ అయినా ఏ సమస్యనైనా ఎవరు ప్రస్తావించినా కూడా అప్పటికప్పుడు సమాధానం చెప్పగలిగినటువంటి నిష్ణాతుడు మహనీయుడు అనుభవశాలి రోషయ్య గారు. ఆయన పరమ పదించడం తెలుగు ప్రజానీకానికి తీరని లోటుగా నేను భావిస్తామన్నా. వారు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు అన్నాడు. తీవ్రమైనటువంటి పద్ధతిలో మూమెంట్ జరిగినాడు. ఉస్మానియా లాంటి క్యాంపస్లలో ఫైరింగ్ జరిగినప్పుడు, రబ్బరి బుల్లెట్ జరిగినప్పుడు రాత్రి 11 గంటలకు కూడా వచ్చి జరుగుతూ ఉంది రోషయ్య గారు అంటే అప్పటికప్పుడు ఫోన్లు చేసి నన్ను నివారించే ప్రయత్నం చేసింది. అంటే ఉద్వేగానికి లోనైనప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు, కంట్రోల్ తప్పుతున్నప్పుడు మళ్ళీ సమయంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రించి ఇలా తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి రోషయ్య గారు. ఇలా అనేక సార్లు వారి ఆధ్వర్యంలో వారు ఢిల్లీకి పోయి నాడు చిదంబరం గారు ఆ ప్రకటన చేసిన నాడు రోషయ్య గారు ఉంది ఇక్కడ. వీరి నేతృత్వం అక్కడ చిదంబరం గారి నేతృత్వంలో తెలంగాణ సంబంధించి ప్రాసెస్ మొదలైందని చెప్పించి తెలంగాణ ప్రజానీకంలో ఒక ఆశ కలిగించి తెలంగాణ ప్రజానీకానికి ఒక భరోసా కలిగించినటువంటి మహనీయుడు కూడా రోషయ్య గారు. అంత అనుభవం కలిగిన వ్యక్తి లేకపోవడం మొత్తం తెలుగు ప్రజానీకానికి లోటుగా భావించడమే కాకుండా వారి అనుభవం, వారి ఉపన్యాసాలు, వారు మార్చుకునే మార్గదర్శకం ఇలా యువకులకి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి భావిస్తాము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ 55-60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మహనీయుడు ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవులు అధిష్టించి 15 సార్లు శాసనసభలో బడ్జెట్ మానేడు ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మానేడు వారు తమిళనాడు గవర్నర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో వారితో గడిపేటువంటి భాగ్యం కలిగింది. ఆ క్రమంలో అపారమైన అనుభవం కలిగిన ఏ సబ్జెక్ట్ అయినా ఏ సమస్యనైనా ఎవరు ప్రస్తావించినా కూడా అప్పటికప్పుడు సమాధానం చెప్పగలిగినటువంటి నిష్ణాతుడు మహనీయుడు అనుభవశాలి రోషయ్య గారు. ఆయన పరమ పదించడం తెలుగు ప్రజానీకానికి తీరని లోటుగా నేను భావిస్తామన్నా. వారు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు అన్నాడు. తీవ్రమైనటువంటి పద్ధతిలో మూమెంట్ జరిగినాడు. ఉస్మానియా లాంటి క్యాంపస్లలో ఫైరింగ్ జరిగినప్పుడు, రబ్బరి బుల్లెట్ జరిగినప్పుడు రాత్రి 11 గంటలకు కూడా వచ్చి జరుగుతూ ఉంది రోషయ్య గారు అంటే అప్పటికప్పుడు ఫోన్లు చేసి నన్ను నివారించే ప్రయత్నం చేసింది. అంటే ఉద్వేగానికి లోనైనప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు, కంట్రోల్ తప్పుతున్నప్పుడు మళ్ళీ సమయంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రించి ఇలా తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి రోషయ్య గారు. ఇలా అనేక సార్లు వారి ఆధ్వర్యంలో వారు ఢిల్లీకి పోయి
మరి ఢిల్లీకి పోయినాడు చిదంబరం గారు ఆ ప్రకటన చేసినాడు ఓషే గారు ముఖ్యమంత్రి ఇక్కడ వీరి నేతృత్వం అక్కడ చిదంబరం గారి నేతృత్వంలో తెలంగాణ సంబంధించి ప్రాసెస్ మొదలైందని చెప్పించి తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆశ కలిగించి తెలంగాణ ప్రజానికలకు ఒక భరోసా కలిగించినటువంటి మాట కూడా ఓషే గారు అంత అనుభవం కలిగిన వ్యక్తి లేకపోవడం మొత్తం తెలుగు ప్రజానికానికి లోటుగా భావించడమే కాకుండా వారి అనుభవం వారి ఉపన్యాసాలు వారు మార్చుకునే మార్గదర్శనం ఇలా యువకులకి వారికి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ